May 20కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫేర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ఉపాధి హామీ పథకం అమలులో దేశంలోని ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? ఉపాధి హామీ పథకం అమలులో దేశంలోని ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. ఉపాధి హామీ పథకంలో దేశంలోని ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పేర్కొంది. April 1వ తేదీ నుంచి May 15 వరకు 6.99 కోట్ల పని దినాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించింది. అదేవిధంగా 45 రోజుల్లో 4.49 కోట్ల పని దినాలు కల్పించి తెలంగాణ దేశంలో 2వ స్థానం నిలిచింది. ఆ తర్వాతి 3 స్థానాల్లో ఛత్తీస్గఢ్, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాలు నిలిచాయి. ఉపాధి హామీ పథకం అమలులో దేశంలోని ఏ రాష్ట్రం మొదటి స్థానం నిలిచింది? ఆంధ్రప్రదేశ్. హరిత భవనాలలో తెలంగాణ ఏ రాష్ట్రం నిలిచింది? హరిత భవనాలలో తెలంగాణ రాష్ట్రం ఏ స్థానంలో నిలిచింది? 3వ స్థానం. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? కపిల్ సిబల్. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది అయిన కపిల్ సిబల్ ఎన్నికయ్యారు. SCBA పదవికి సిబల్ ఎన్నిక కావడం ఇది 4వసారి. మిస్ టీన్ గ్లోబల్ ఇండియా విజేతగా ఎవరు నిలిచారు? మిస్ టీన్ గ్లోబల్ ఇండియా విజేతగా ఎవరు నిలిచారు? సంజన వరద. జైపూర్లో స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్కి చెందిన ది పజెన్ స్టార్ మిస్ టీన్ ఇండియా నిర్వహించిన ఈవెంట్ మిస్ టీన్ గ్లోబల్ ఇండియా 2024 సంజన వరద గెలుచుకున్నారు. మిస్ టీన్ గ్లోబల్ ఇండియా విజేతగా ఎవరు నిలిచారు? సంజన వరద. 2022 నుంచి 2059 మధ్య కాలంలో స్త్రీ పురుషుల సగటు ఆయురార్థం 8 సంవత్సరాల వరకు ఉంటుందని తాజా నివేదిక వెల్లడించింది. 2022 నుంచి 2059 మధ్య కాలంలో స్త్రీ పురుషులలో సగటు ఆయురార్థం 8 సంవత్సరాల వరకు ఉంటుందని తాజా నివేదిక వెల్లడించింది. పురుషులలో 4.9 సంవత్సరాలు, స్త్రీలలో 4.3 సంవత్సరాలు. మనుషులలో సగటు జీవితకాలం పెరుగుతున్నట్లు అంతర్జాతీయ అధ్యయనం ఒకటి వెల్లడించింది. 2022 నుంచి 2050 మధ్య పురుషులలో 4.9 సంవత్సరాలు, మహిళలలో 4.3 సంవత్సరాలు పెరుగుతుందని తెలిపింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ ఇవాల్యూషన్ నిర్వహించిన గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్ 2021 అధ్యయనం వివరాలను లాన్సెట్ జర్నల్లో ప్రచురించబడ్డాయి. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా సగటు జీవితకాలం 5 ఏళ్ళు దాకా పెరుగుతున్నది, కానీ అదే సమయంలో వ్యాధుల ముప్పు కూడా బాగా పెరుగుతుందని ఈ నివేదిక వెల్లడించింది. 2022 నుంచి 2050 మధ్య కాలంలో స్త్రీ పురుషుల సగటు ఆయురార్థం 8 సంవత్సరాల వరకు ఉంటుందని తాజా నివేదిక వెల్లడించింది. పురుషులలో 4.9 సంవత్సరాలు, మహిళలలో 4.3 సంవత్సరాలు. భారత్లో T20లో 9,000కు పైగా పరుగులు చేసిన తొలి ఇండియన్ ప్లేయర్గా ఎవరు చరిత్ర సృష్టించెను? విరాట్ కోహ్లీ. RCB స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ భారత్లో T20లో 9,000 పరుగుల పైగా చేసిన తొలి ఇండియన్ ప్లేయర్గా ఆయన చరిత్ర సృష్టించాడు. ఎల్డోరా కప్ టోర్నమెంట్లో నిఖత్ జరీన్ స్వర్ణ పథకం సాధించినది ఈ టోర్నమెంట్ ఎక్కడ నిర్వహించారు? కజకిస్తాన్లోని ఆస్థానలో. ప్రపంచ బాక్సర్ నిఖత్ జరీన్ ఎల్డోరా కప్లో స్వర్ణ పథకం సాధించినది. 52 కేజీల విభాగంలో కజకిస్తాన్కు చెందిన జజిరా ఉరక్ బయోవా పై విజయం సాధించినది. ఎల్డోరా కప్ టోర్నమెంట్లో నిఖత్ జరీన్ స్వర్ణ పథకం సాధించినది ఈ టోర్నమెంట్ ఎక్కడ నిర్వహించారు? కజకిస్తాన్. ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ మహిళల T20 400 మీటర్స్ హిట్ను 56.18 సెకండ్లను ముగించి ఆసియా రికార్డును తిరగరాసిన క్రీడాకారిణి ఎవరు? ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ మహిళల T20 400 మీటర్ల హిట్స్ను 56.18 సెకండ్లను ముగించి ఆసియా రికార్డును తిరగరాసిన క్రీడాకారిణి ఎవరు? లక్షా దీప్తి. ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ మహిళల T20 400 మీటర్స్ హిట్స్ను 56.18 సెకండ్లు ముగించి
లక్షదీప్తి ఆశా రికార్డును తిరగరాసి ఫైనల్కు చేరుకుంది. భారతీయ పరిశ్రమల సమాఖ్య జాతీయ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? సంజీవ్ పూరి. భారతీయ పరిశ్రమల సమాఖ్య జాతీయ అధ్యక్షుడిగా ఐటీసీ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ పూరి బాధ్యతలు స్వీకరించారు. ఈయన 2024-25 సంవత్సరానికి ఈయన ఈ పదవిలో కొనసాగుతారు. థాయిలాండ్ ఓపెన్ టైటిల్ విజేతగా ఎవరు నిలిచారు? సాత్విక్ సాయిరాజ్ మరియు చిరాగ్ శెట్టి. భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ జోడి సాత్విక్ సాయిరాజ్ మరియు చిరాగ్ శెట్టి జోడి థాయిలాండ్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో విజేతగా నిలిచారు.